దాహం వేసేస్తుంది. ఈ దున్నపోతులు లేపుదాం. నానా నానా నానా. ఏమిట్రా? నాకు పాలు కావాలి. పాలా? మగాడు నా దగ్గర నుంచి అలా వస్తాయరా? ఇగో వెళ్ళి మీ మమ్మీని అడుగు. మమ్మీ ఏంట్రా, నాకు పాలు కావాలి. ఏం పాలు? కొడుకు తల్లిని ఏ పాలు అడుగుతాడు? పులిపాలు అడుగుతాడా? తనుపాలు అడుగుతాడు? మాట్లాడకుండా ఇస్తే లేకపోతే మరణిస్తాడు పాపం. మళ్ళీ ఎక్కడేమిటి గొడవ? ఏం లేదండి, పిల్లాడు వాళ్ళ అమ్మని పాలు అడుగుతున్నాడు. ఇస్తే బాడీలో గ్లామర్ తగ్గిపోతుందని ఇవ్వనంటుంది. ఏదో చిన్నతేపు గొడవ, మీరెళ్ళి పడుకోండి మావయ్య. బా నువ్వు ఉండవయ్యా, నువ్వు చెప్పమ్మా. అవునండి, పందికొక్కలో ఉన్న ఈ విధవ నన్ను పాలు అడుగుతున్నాడు. ఇదేమన్నా ధర్మంగా ఉందా చెప్పండి బాబాయ్ గారు. పాలు పాలు. బిడ్డ తల్లిని పాలు అడగకపోతే ఎవరిని అడుగుతాడమ్మా? అది కదండి పాలు పాలు. నేను ఇక్కడే ఉంటాను, ఆ తలుపు జట్టు తీసుకెళ్లి పాలు. అది కదండి. ఏం విడ్డూరం అమ్మా, పిల్లాడి గొంతెండిపోతుంది. పడి గొంతెండిపోతే నాకేంటి, ప్రాణం పోతే నాకేంటి? అయ్యయ్యో, ప్రపంచంలో ఏ తల్లి అయినా బిడ్డ చావు కోరుకుంటుందా? చూడమ్మా, నేను చాలా పట్టుదల మనిషి, ఏమైనా సరే నువ్వు పాలిచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కాదను. అయితే వినండి, అసలు నిజం చెప్పేస్తాను. ఏమిటి? ఏమిటో చెప్పు. పెళ్ళా? ఏమిటి చీకట్లో శబ్దాలు? బుద్ధిగాని తలుపు చాటుకు తీసుకెళ్లింది అన్నయ్య గారు. ఎందుకు? పేగనొకి చంపేయడానిక కాదు, పాలు ఇవ్వడానికి తీసుకెళ్ళింది. అన్నయ్య గారు మీరు విశ్రాంతి తీసుకోండి, రండి. వీడేంట్రా గెటప్పే మార్చేశాడు? హాయ్, ఐ యామ్ డాక్టర్ తన్ముఖ తల్మా. వాట్? ఐ యామ్ డాక్టర్ తన్ముఖ తల్మా. డాక్టర్ తన్ముఖ తల్మా, రాస్కెల్. ఇంటర్మీడియట్ 20 సార్లు తప్పినందుకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సన్మానం కూడా చేశారు. నీకు డాక్టర్ పట్ట ఎవరు ఇచ్చారు? ఇద్దరు. గట్టిగా అరవబాకండి. ఒరిజినల్ గెటప్లో తిరిగితే ఒక్క ఆడపిల్ల కూడా ఓ లుత్తు వేయడం లేదు, ఓ నవ్వు నవ్వడం లేదు, కనీసం పట్టించుకోవడం లేదు. అందుకే ఈ గెటప్ ఏట. ఎక్స్క్యూజ్ మీ, ఏంట్రా అది? పేజర్. అబ్బో, వీడి ఫేస్ కి రేజర్ కే దిక్కు లేదు, పేజర్ ఒకటి. ఏంట్రా మెసేజ్? డాక్టర్ తన్ముఖ తర్మ, వెంటనే వచ్చి నన్ను కేజీ హాస్పిటల్లో కలుసుకో. నర్తు బిత్తర్ రాణి. పేజర్లో తెలుగు మెసేజ్ ఇది? జగదాంబా సెంటర్ లో 30 రూపాయలకు 3 అమ్ముతుంటేను ఆడపిల్లల్ని లైన్ లో పెట్టొచ్చని కొనుక్కున్నాను. హలో, గౌదోడ స్పీకింగ్. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. పేజర్ పెట్టుకున్నందుకే నన్ను తిట్టారే, వాడిని చూడండి రా. సెల్యులార్ గెటప్, చేతి కింద సెటప్. హాయ్, హలో, హాయ్, రోసి. హాయ్, హలో, ప్లీజ్ యువర్ కీప్ డిస్టెన్స్. వాట్ నేమ్ యు టోల్డ్? రోసి. హై సి. మరి ఇది ఓసియా? సెల్యులార్. సెల్యులార్? యా. ఎనీ డౌట్? నో. వాట్ ఇస్ ది టెలిఫోన్ నంబర్ ఆఫ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్? 100. యా యా. ఇట్ ఈస్ రేడియో నా సెల్యులార్. ఒక ప్లీజ్ మేడం, ఈ లెటర్ ఫ్రీగా తీసుకోండి, బాగా చదవండి, ప్రేమించండి, ప్రేమించబడండి. మిస్ కాకండి మేడం, ప్లీజ్ 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 మేడం. మంచి తరుణం మించి దొరకదు. ఆలస్యం అమృతం విషయం. నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకుందాం రా. హలో, ఐ లవ్ యూ. ప్లీజ్ ప్లీజ్. ఎవడ్రా వాడు? మన ఏరియాకి వచ్చి లవ్ లెటర్ ఇస్తున్నాడు. ఏయ్, మీరు నా జాయింట్ లో కొట్టారు కదా, నేను వాడి జాయింట్ లో కొడతా చూడండి. రే, ప్లీజ్ ప్లీజ్ మేడం, ఈ లెటర్ తీసుకోండి, నేను ప్రేమిస్తా. పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నావు. అసలు ఏరియర్ అనేది చిలకలు కూడా చిలకల పగిలిపోతాయి. పోరా. పోనీ, మీరేనే తీసుకున్నమ్మా, నేను ప్రేమిస్తున్నా. అసలు ఏరియాలోనే కనబడదని చెప్పారా? ఆంటీ, మీరేనా నన్ను ప్రేమించండి.
అమ్మాయిలు కనపడితే చాలు వేదవులు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటారు. చాలా థ్యాంక్స్ అండి. నో మెన్షన్. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మాలాంటి వాళ్ళం బస్ స్టాప్ లో నిల్చోగలుగుతున్నాం. ఇట్స్ ఆల్ రైట్. ఈ ఏరియాలో ఎవరికైనా లవ్ లెటర్ ఇస్తే మేమే ఇవ్వాలి. ఏరియా ఫిల్మ్ తో మీరే చూసుకోవాలి. యా ఐ లవ్ యు, యు లవ్ మీ, నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకున్నావరా, పెళ్లి చేసుకుందాం. కొంచెం జాగ్రత్తగా ఆడుకోండా. ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదు. అన్ని దగ్గర నుంచి చూసుకుంటాను నేను. అండ్ నమస్కారం అండి కొత్త పీడి గారు. నువ్వు? నా పేరు హనుమంతులు అండి. కమిటీ చైర్మన్ గారు రికమెండేషన్ క్యాండిడేట్ ని అవటానికి పీడి చేస్తుండే. పెద్ద పనులేం చేయనండి. మరి ఏం చేస్తుంటావు? నెల నెల టెన్షన్ గా జీతం తీసుకుంటానండి. అప్పుడప్పుడు ఈ స్పోర్ట్స్ సంబంధించింది ఏమైనా పర్చేజ్ ఉంటే చేస్తుంటానండి. అంతేనా? అంతేనా అంటే అప్పుడప్పుడు మూడ్స్ ఉన్నప్పుడు బాగా అందిస్తుంటానండి. అవును, ఇప్పుడు ఇంత డీటెయిల్స్ మీకు అవసరం? ఓహో. వెళ్ళి తీసుకురా. అదేంటి బాబు అందరూ ఉందన్నారు? ఇది ఒట్టి శాంపిలే, వెళ్ళి తీసుకురా. శాంపిల్ ఎలా ఉందంటే ఇంకా ఒరిజినల్ వెళ్ళదంటావా బాబు నువ్వు? అయ్య బాబు ఎలా కూర్చోమ్మా? ఎలా బాగుందా? కుంటిదో పిల్ల లెగ్స్ మాటకి ఇంకా నీ ఫేస్ చూస్తే లక్ష్మీరా. ఫేస్ కాదు, పర్స్ చూస్తే. ఏ నీకు నచ్చలేదా? దీనికన్నా క్రాంతి బెటర్ ఏమో. దాని గొడవ ఎందుకు ఇక్కడ? నన్ను ప్రశ్న ఏమంటారా మిస్టర్ శంకర్? ఎస్కో, ఒకటి కాదు వంద ఎస్కో. ఏ ఆడదాన్ని ముట్టుకొని మగాన్ని మాత్రమే చేసుకోవాలని ఏ ఆడదైనా కోరుకుంటుంది. మరి సంవత్సరం పాటు ఆ క్రాంతితో అస్సలు తాకలేదు. 100% అంటచబిలిటీ కావాలంటే మా మామ అడుగు. నాకు పెట్టు పెట్టరా బాబు. థ్యాంక్స్. కన్ఫర్మ్ అయిపోయింది డాడీ. ఏంటది? మాకొచ్చిన ఇన్ఫర్మేషన్, అంత అందమైన అమ్మాయితో 1 ఇయర్ కాపురం చేసి కూడా ఒక్కసారి టచ్ చేయలేదంటే డౌట్ లేదు నువ్వు మగాడివి కాదు. సారీ, నో మ్యాచ్ ఫిక్సింగ్. బీపీ నాకు నార్మల్. డాక్టర్ గారు, మీరు ఆపరేషన్ చేసి మా పిల్ల ప్రాణాలు కాపాడారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నేను నిమిత్త మాత్రం. నాదేముందయ్యా? అంతా దేవుడుదయ్యా. ఏ దేవుడు డాక్టర్ గారు? ఒకరనే ఉందమ్మా. శ్రీశైలం మల్లన్న కావచ్చు, భద్రాద్రి రామన్న కావచ్చు, షిరిడి సాయన్న కావచ్చు, తిరుపతి వెంకన్న కావచ్చు. వస్తాం డాక్టర్ గారు. మరి నా ఫీజు? మీరు చెప్పిన దేవుడి పేరు మీద ఏదో హుండీలు వేస్తాం లేండి. బీపీ అబ్బు నార్మల్. నెక్స్ట్. నా డబ్బులు తినవాడు ఎవరు బాగుపడతాడే? సార్స్ జ్వరం వచ్చిపోతాడు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఇది మీకు న్యాయంగా ఉందా? ఏమిటి, ఎక్స్రే చూడటమా? కాదు, రిపోర్ట్ రాయటం. ఏం జరిగింది తల్లి? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? కూల్ డౌన్. టెన్షన్ నాకు కాకపోతే మీకా? మ్యాటర్ ఏంటి? 10 రోజుల క్రితం పిల్లల కోసం నేను మా ఆయన టెస్ట్ చేయించుకోవడానికి మీ దగ్గరకు వచ్చామా? వచ్చారు. అప్పుడు నాకు టెస్ట్ చేసి మా ఆయనకి ఏం చెప్పారు? మీ ఆవిడకి ఖచ్చితంగా పిల్లలు పుడతారని చెప్పాను. మరి మా ఆయనకి టెస్ట్ చేసి నాకేం చెప్పారు? నీకు ఈ జన్మలో పిల్లలు పుట్టే అవకాశం లేదు అని చెప్పాను. మరి ఆయనకే అవకాశం లేనప్పుడు నా పుడతారండి, చెప్పండి. అలా చెప్పానా? ఐ ఆమ్ వెరీ సారీ. ఆ రోజు ఆపరేషన్ టెన్షన్ లో ఉండి మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ మర్చిపోయాను. మీ ఆయన కూడా నీతో పాటు వచ్చారమ్మా? ఆ వచ్చారు. బావగారు ఎక్కడ ఉన్నారు? అదిగో. అదేమిటి, ఎలా చూస్తున్నాడు? చూడక ఏం చేస్తారు? మీ దిక్కుమాల మాటలు విని నా మీద అనుమానం మొదలయ్యి అలా కిటికీలోంచి తలుపు సందులోంచి చూస్తున్నారు. బావా, చెల్లి పతివ్రత. డిటిఎస్.